हाय फ्रेंड्स, वेलकम बैक टू दीजा किचन व्लॉग्स। मावड़काय पुलिहोर पुलिसंडी इदि चाला चाला बागुंटुंदी, टेस्ट अयिते सूपर गा उंटुंदी। मनं दीन्नि ओकसारि इला तयारु चेसि उंचुकुंटे दीन्नि मनं संवत्सरं अंता यूज चेसुकोवच्चु। पैगा दीनि तयारी प्रोसेस कूडा चाला सिंपल, टेस्ट अयिते मात्रं चाला चाला बागुंटुंदंडी। मन चिंतपंडि पुलिहोर निम्मकाय पुलिहोर कंटे कूडा चाला बागुंटुंदी। ఇప్పుడు ఎలాగో మనకి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఇలా ఒకసారి తయారు చేసుకుంటే మనకి ఎప్పుడు కావాల్సితే అప్పుడు మామిడికాయతో పులిహోరని ప్రిపేర్ చేసేయొచ్చు। పైగా మామిడికాయ పులుపు మన హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి। పైగా మనం ఇలా తయారు చేసి ఉంచుకోవడం వలన పిల్లలకి ఎప్పుడైనా మార్నింగ్ టైంలో లేట్ అయినప్పుడు లంచ్ బాక్స్లోకి కూడా ఈ పులిహోరని చిటికలో చేసి మనం ప్రిపేర్ చేసేయొచ్చు। దీనిని ఇలా తయారు చేసి మనం ఫ్రిజ్లో పెట్టుకుంటే 5 సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది। కాకపోతే పచ్చడి చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలానే దీనికి కూడా జాగ్రత్తలు పాటించి దీన్ని ప్రిపేర్ చేయాలి। అప్పుడే మనకి ఇది పాడవకుండా నిల్వ ఉంటుంది। అలానే మనం దీన్ని తీసుకునేటప్పుడు తడి స్పూన్లే తగలకుండా జాగ్రత్తలు పాటిస్తే ఇది నిల్వ ఉంటుంది। టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి। మరి ఈ టేస్టీ పచ్చి మామిడికాయతో చేసే ఈ పులిహోర పులుసు తయారీ ప్రాసెస్ ముందుగా ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। ఇక దీని తయారీ ప్రాసెస్ చూసేద్దాం పదండి। అయితే దీని కోసం నేను ఇలా 5 పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి। ఇవి కొంచెం పుల్లగా ఉన్నాయి మామిడికాయలు। మనం ఈ పులిహోర పులుసుకి ఇలా పుల్లగా ఉన్న మామిడికాయల్ని తీసుకోవాలి, అప్పుడే మనకి ఈ పులిహోర పులుసు టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు వీటిని నీటిగా వాష్ చేసి గుడ్డపెట్టి తుడిచి తర్వాత వీటిని పీల్ చేయాలి। ఇలా మామిడికాయలను పీల్ చేయాలి। మామిడికాయని ఇలా పీల్ చేశాక ఇప్పుడు దీన్ని తురుముకోవాలి। ఇలా ఒక పీలర్ సహాయంతో మామిడికాయల్ని తురిమి ఉంచాలి। ఇలా మామిడికాయని ఈ విధంగా తురుముకొని ఉంచాలి। ఇదే విధంగా మామిడికాయలన్నిటిని పీల్ చేసి ఈ విధంగా తురిమి ఉంచాలి। ఇలా నేను మామిడికాయలన్నీ తురిమి చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మామిడికాయలన్నీ తురిమేక అప్పుడు చూపిస్తాను। ఇలా మామిడికాయలన్నిటిని తురిమి దాన్ని ఒక బౌల్లో తీసుకున్నాను। ఇలా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మామిడికాయని తురుముకుంటే మనకి పులిహోర పులుసు బాగుంటుంది। ఇప్పుడు దీని పోపు కోసం పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఇలా పచ్చిమిర్చిని ఒక 10-15 వరకు తీసుకొని వాటిని ఇలా గాట్లు పెట్టి తరిగి ఉంచాలి। అలానే కరివేపాకు, అలానే చిటికెడు ఇంగువ, ఇక దీనిలోకి ఇలా 10 ఎండుమిర్చిని తీసుకొని వీటిని ముక్కలుగా చేసి ఉంచాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా కళాయిని పెట్టి దీనిలో 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ని వేడి చేయాలి। ఇలా దీనిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి। అలానే ఈ పులిహోర పులుసుకి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి। ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీనిలో 1½ కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలను కాసేపు వేయించాలి। ఎప్పుడైనా పులిహోరకి ఇలా పల్లీలు కాసేపు వేగిన తర్వాతే మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలి, అప్పుడే మనకి పల్లీలు బాగా వేగుతాయి, లేకపోతే ఇవి పచ్చివాసన వస్తాయి। అలానే వాటిని మాడనివ్వకుండా వేయించిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు శనగపప్పు, 1 కప్పుకి కొంచెం తక్కువగా మినప్పప్పు, 1/2 కప్ ఆవాలు వేసి వీటిని వేయించాలి। ఇలా వీటిని 2 నిమిషాల హై ఫ్లేమ్ పైన వేయించాలి। వీటిని ఇలా 2 నిమిషాలు వేయించాక ఇప్పుడు దీనిలో తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ అంటే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసి వేయించాలి। వీటిని అసలు మాడనివ్వకుండా స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి పోపుని వేయించండి। ఇప్పుడు పోపు బాగా వేగి ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న మామిడికాయ తురుముని వేయాలి। ఇలా మామిడి తురుముని యాడ్ చేశాక ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి దీన్ని కలిపి వేయించాలి। ఇలా దీన్ని లో ఫ్లేమ్ పైనే ఉంచి వేయించడం వలన ఇది అడుగు పట్టకుండా ఉంటుంది, అలానే మామిడి తురుము కూడా చక్కగా వేగిపోతుంది।
అలానే మనం స్టవ్ దగ్గరే ఉండి స్టవ్ ని లో ఫ్లేమ్ పైన ఉంచి దీన్ని కలుపుతూ వేయించాలి 5 నిమిషాలు ఇది ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేయాలి అలానే 1 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి దీన్ని కలుపుకోవాలి ఈ పసుపు మేము ఇంట్లో ఆడించుకున్న పసుపుండి పసుపు కమ్మలను తెచ్చి 2 రోజులు ఎండలో పెట్టి వాటిని మిల్లి పట్టేస్తే ఇలా మనకి ప్యూర్ పసుపు వస్తుంది ఇదే మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి దీనినే మనం వాడుకుందాం ఇలా పసుపు ఉప్పు వేసే కాదిని 10 నిమిషాలు కలుపుకుంటూ లో ఫ్లేమ్ పైన వేయించాలి 10 నిమిషాల తర్వాత మామిడి తుర్మ చక్కగా వేగిపోయి ఆయిల్ పైకి తెలింది ఇలాంటప్పుడు మనం స్టవ్ ని ఆఫ్ చేయాలి ఇప్పుడు దీనిని బాగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా ఇది చల్లారిన తర్వాతే మనం దీన్ని బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి అదే ఇది చల్లగా అవకుండా కొంచెం వేడిగా మనం బాక్స్ లో వేసి స్టోర్ చేసాం అనుకోండి ఇది బూజు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుందాం అలానే దీనిలో కొంచెం ఉప్పు ఎక్కువగానే ఉండాలండి అప్పుడే మనకి అన్నంలోకి కలుస్తుంది అందుకని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కావాలంటే వేయండి ఒకవేళ కొంచెం salt తక్కువగా అనిపించినా మనం రైస్ లో మళ్ళీ కలుపుకోవచ్చు అలానే మనం రైస్ లో కలుపుకునేటప్పుడు కొంచెం కాజు కూడా కావాలనుకుంటే వేయించి వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలా పూర్తిగా చల్లారేక ఇలా ఒక గాజు బౌల్ లోకి గాని ఒక 8-8 బాక్స్ లోకి గాని తీసుకొని స్టోర్ చేసుకోవాలి అలానే దీనిని ఫ్రిజ్ లోనే ఉంచి మనం స్టోర్ చేసుకోవాలి అప్పుడే ఇది ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది ఇలా ఈ మామిడికాయ పులుసు తయారు చేసి ఉంచుకోవడం వలన మనం సంవత్సరం అంతా దీని టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు అలానే మనం దీన్ని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా పైన ఆయిల్ ఉండేటట్లుగా చూసుకోవాలి ఈ మామిడికాయ పులిహోర చాలా బాగుందండి పులిహోర పులపులగా తినకొద్దీ తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే సూపర్ అని చెప్పొచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి మా ఇంట్లో అయితే మా అత్తయ్య గారికి చాలా బాగా నచ్చేసింది టేస్ట్ చాలా బాగుందన్నారు మరి మీ ఇంట్లో అందరికీ నచ్చేయాలంటే మీరు ఒకసారి ట్రై చేసి రుచి చూసేయండి అలానే దీనిని మనం సేమియా పులిహోరలకు కూడా యూజ్ చేసుకోవచ్చు అలానే ఎప్పుడైనా అన్నం ఉండిపోయినా కూడా దీన్ని పులిహోర పులుసు కింద కలుపుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్